సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ, మొగల్పుర ఇంజనీరింగ్ కళాశాలగా 1921లో లోహార్లో 50 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల 1953లో పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలగా పంజాబ్ విశ్వవిద్యాలయానికి అనుసంధానమైందన్నారు. 2003లో డీమ్డ్ యూనివర్సిటీగా మారిందన్నారు. ఈ కళాశాల ఒక నాలెడ్జ్ హబ్ గా తయారైందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇన్ హిస్టరీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద పెక్ ఆర్ నాట్ జస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బట్ ఆర్ అమంగ్ సెంటర్స్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ ఫర్ హియర్ యు నర్చర్ టాలెంట్ అండ్ క్రియేట్ ద లీడర్స్ ఆఫ్ టుమారో. ద పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ డీమ్డ్ యూనివర్సిటీ నౌ has a rich legacy. Its roots go back to 9th December 1921 when its foundation was laid as Mogalpura Technical College at Lahore by Sir Edward Douglas MacLagan. From the humble beginning with only 50 students, the PEC has evolved into a vibrant knowledge center at Chandigarh with hundreds of students receiving professional learning in different disciplines at this campus. Punjab has always played a pivotal role in the history of our country, be it as the hub of Indus Valley civilization or as the Sapta Sindhu region of the Vedic period.